రామనారీసురాజితలింగం నిర్మలభాసుతశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవమునీప్రవరాజితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పణిపతివేష్టితశోభితలింగం యక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే భోలా శంకర భగవాన్ కీ జై పార్వతీ మాతా కీ జై ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీ
ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మేము షమ్మని గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది అని చెప్పేసి హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి మన హిందూ బంధువులందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి రోజు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క తొలి ఏకాదశిని ఇక్కడ మా శంభులింగేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఇది అప్పటి నుంచి పురాతన ఆలయం అండి. ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికి కూడా ఆ స్వామివారు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదని ఎలాగైతే అంటారో ఆ పరమాత్ముడిది, పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఏమి కూడా కాదు మన గర్వంలో శివ సంకల్పం అని చెప్తారు. కాబట్టి ఎవరైతే ఇక్కడ శంభుడికి వచ్చి వారి కోరిన కోరికలు కోరుకుంటారో కొంగు బంగారమై అమ్మలు కానీ మన జగన్మాతలు కానీ మన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా భక్తులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ఈ శంభులింగేశ్వర ఆలయానికి వచ్చిన వారి భక్తులందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, నమో పార్వతీపతే, హర హర మహాదేవ.
సజోజాతం ప్రవజ్యామిజోజాతాయ వై నమో నమః. హరే భవేనాతి భవే భవస్వమాం భవోద్దోహాయ భవప్రమదనాయ నమస్సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః. గోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్య.
కవచినే నమోం కఠోరాణమోం త్రిపురాంతకానమోం వృషాంకానమోం వృషభారూఢానమోం భస్మద్ధూళిత విగ్రహానమోం సామప్రియానమోం సర్వమయానమోం త్రైమూర్తే నమో మనీశ్వరానమోం సర్వాజ్ఞానమోం పరమాత్మనే నమో సోమసూర్యాగ్నిలోచనానమోం హవిషే నమో యజ్ఞమయానమోం సోమానమోం పంచవక్త్రానమోం సదాశివానమోం విశ్వేశ్వరానమోం వీరభద్రానమోం గణనాథానమోం ప్రజాపతే నమో హిరణ్యరేతసే నమోం దుర్దర్శానమోం గిరీశానమోం గిరీశానమోం అనఘాయ నమో భుజంగ భూషణానమోం భర్గాయ నమో గిరిదన్మనే నమో గిరిప్రియానమోం కృత్తివాససే నమో పురారాతయ నమోం భగవతే నమో ప్రమదాదీపాయ నమో మృత్యుంజయాయ నమో సూక్ష్మతరవే నమో జగద్వ్యాపినే నమో జగద్గురువే నమో వ్యోమకేశాయ నమో మహాసేన జనకాయ నమో చారు విక్రమాయ నమో రుద్రాయ నమో భూతపతే నమో స్థానవే నమో ఐర్భుజ్ఞాయ నమో దిగంబరాయ నమో అష్టమూర్తయ నమో అనేకాగ్నినే నమో సాత్వికాయ నమో శుద్ధ విగ్రహాయ నమో శాశ్వతాయ నమో దండపురుషవే నమో అజాయ నమో పాశ విమోచకాయ నమో మృఢాయ నమో పశుపతే నమో దేవాయ నమో మహాదేవాయ నమో హవ్యాయ నమో హారయ నమో ఊషదందవిదే నమో అవ్యగ్రాయ నమో దక్షద్వారహరాయ నమో హరాయ నమో భగనేత్రాపితే నమో అవ్యక్తాయ నమో సహస్రాక్షాయ నమో సహస్రపాదే నమో అపవర్గ ప్రదానాయ నమో అనంతాయ నమో తారకాయ నమో పరమేశ్వరాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాళాయ నమో కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమస్సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః అఘోరేభ్యోధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశానస్సర్వవిద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు కొత్తగా నాలుగు రెండింటి రెండు అంటుండే లోపల నైవేద్యం
నారాయణ
అష్టలోపరివేష్టితలింగం
ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ సదాశివలింగం భగవానికిశ్వర భగవానికి జై సిద్ధరామేశ్వర భగవానికి జై శ్రీకండేశ్వర భగవానికి జై శ్రీ అరుణాచలేశ్వర భగవానికి జై బ్రహ్మలింగేశ్వర భగవానికి జై అలంకారం చేసినప్పుడు ఒకసారి తీసి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓ పరమాయన, ఓ పరమాయన
శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మన, ఓం నమ 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 శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మన, ఓం నమో భగవతే రుద్రాయ, 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 ఓం నమః శివాయ. అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ స్ఫురణతకాయ కాళాక్షికారాయ గాధాది రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. అయ్యక్షుడు అన్న నాకేం చార్జ్ రాకెందుకు చార్జ్ ఓం నాగేంద్రాయోచనాయ పద్మాంగరాధాయ మహేశ్వరాయ విజయాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయణాయ నమః శివాయ మందాగ్ని చంద్రచంద్ర రచితాయ నందీప్రవణాల మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప శ్రీతాయ తస్మేవాకారాయ నమః శివాయ శివాయ గౌరీశ్వరారసింహాయ సూరాయ రక్షద్వారనాశకాయ శ్రీనీలకంఠాయ విజుద్ధయాయ తస్మై దీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోర్క గౌతమాయ సునింద దేవాచేశ్వరాయ చంద్రాయ కౌశలాయ తస్మేవాకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జనార్దనాయ వినాకాశాయ సనాతనాయ దివ్యాయ దేవాదిగంబరాయ తస్మేవాకారాయ నమః శివాయ అదే మొత్తం అయినాక ఉందామండి ఆర్త అయిందనుకుంటే లేట్ అవుతుందని మీద ఒకటి దాని మీద సిద్ధాంత గురువు గారు ఎట్లా చెప్తాను చిన్న గురువు తన పీఠాది అంతేనా కమండలం తెచ్చుకుంటాడు చేతివాడు ఆర్థిక ఓమంగళం పడదు ఓమంగళం ఏ కర్పూరం వెయ్యాన్న ఇద్దరి పచ్చిగుంట అంటే ఓం నమః శివాయ.
జనాలు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటూ వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు.